ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో 6 గ్యారెంటీ పథకాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అమలు చేయబోయే పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గుండెల శ్రీనివాస్, నాయకులు తరాలి నరసింహులు, వెల్మల రామరెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, రాజు, కేశగాని బాబు, చంద్రమౌళి, రాజయ్య, ఈర్ల లింగం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజలకు వివరించుకుంటూ ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఏ ఇంటికి పోయినా కూడా బిడ్డ మాకు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు రుణమాఫీ సరిగా జరగలేదు, మాకు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేరు డబుల్ బెడ్రూములు, తర్వాత బీసీ బంధు రాలేదు, కొంతమంది రైతు బీమా చక్క వస్తలేదు, తర్వాత మాకు దళిత బంధు ఇవ్వలేదని చెప్పి ఏ ఇంటికి పోయినా కూడా మాకు మరీ ముఖ్యంగా పెన్షన్ కూడా వస్తలేదని చెప్పడం జరుగుతుంది. దాదాపు భర్త చనిపోయిన స్త్రీ దాదాపు 4 సంవత్సరాలు అయితే ఉన్నా కూడా ఇంకా వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. పేరుకు ప్రగల్భాలు కలుపుతారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్న ఈ పోతుగాళ్ళ కూడా కనీసం మీరు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనా అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బరువు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిండో, ఈనాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు కూడా ఇప్పుడు 1200 ఉన్న సిలిండరు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళకు ఇంటి మెయింటెనెన్స్ కోసము, నెలవారీ ఖర్చుల కోసం 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు బస్సు ప్రయాణాల్లో కూడా ఉచిత ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి ఒకటే సంతకంతో చేస్తారు. అది కాకుండా వరికి 500 బోనస్ ఇచ్చి 2500 రూపాయలు క్వింటాల్కు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నారు. గృహజ్యోతి పథకం కింద దాదాపు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. అది కాకుండా మరీ ముఖ్యంగా ఊరకైనా ఆరోగ్యం బాగాలేకుంటే కార్పొరేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కైనా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ముస్తాబాద్ మండలంలోని కోటల్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమము నిర్వహిస్తున్నాం. మరి రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను దుంగలో తొక్కి అరాచక పాలన నడిపిస్తున్నారని చెప్పి ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. బిడ్డ మేము కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం, వాళ్ళు దొరలు బాగుపడడం తప్పితే ఏ పేదోడు బాగుపడలేదు, ఎవరు కూడా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మహిళలకు పావుల వాటి కూడా ఇస్తలేడు, పేద ప్రజలకు ఇండ్లు లేవు అని చెప్పి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. మరి ఈ గత 10 సంవత్సరాలుగా ఈ కేసీఆర్ పాలనలో మనిషికి 150,000 రూపాయల అప్పు చేసి ఒక తాగుబోతుల తెలంగాణ మార్చిండు. బంగారు తెలంగాణ కానీ మొత్తానికి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు అయితే వేసిండు. విద్యార్థులు తాగుడు అలవాటై యాక్సిడెంట్లు అయి మరణాలు సంభవిస్తూ తల్లి గోసాలు చెప్పస్తలేదు. ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీ పథకాలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా రైతులకు 2500 రూపాయలకు వడ్ల కొనుగోలుతో పాటుగా ఏక మొత్తంలో గెలిచాక 2-3 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు పెట్టి నిరుద్యోగులకు లాభం కల్పిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా జీవన వృత్తి కల్పిస్తూ మరి ఇంకా ప్రతి వ్యక్తి కూడా చేయూత వృత్తులకు 4000 పింఛన్ ఇస్తూ మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొస్తుంది. 10 లక్షల వరకు ఏదైనా ఆపద వస్తే పెద్ద దవాఖానకు జాయిన్ అయితే తెల్ల రేషన్ కార్డే మనకు దొర, ఎవరిని బతిలాడవలసిన అవసరం లేదు. తెల్ల రేషన్ కార్డు తీసుకపోతే 10 లక్షల వరకు కూడా సహాయం అందించి అక్కడ వైద్యం కల్పించే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ఇంట్లో 2500 రూపాయలు ఇంటి మెయింటెనెన్స్ ఇస్తూ 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉండదు. అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతే గూడు లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు
ఐదు లక్షల రూపాయల వరకు కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా విద్య అందించేటువంటి భాగంలో ఐదు లక్షల కార్డును కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట్లో లబ్ధి అవుతుంది. ప్రజలారా చూడండి, ఈ కేసీఆర్ పాలనలో ప్రజలందరికీ తెలంగాణ మొత్తం అందరు కూడా అన్యాయం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, ఈ స్కీమ్లను పొందాలని చెప్పి మండల ప్రజానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఏకమంద్రెడ్డి నాయకత్వం! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!